హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గ్రూప్ 3 గ్రూప్ 2కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కో పోస్టుకి 390 మంది పోటీ. ముగిసిన గ్రూప్ 3 దరఖాస్తు గడువు మొత్తం 536,477 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. రాష్ట్రంలో గ్రూప్ 3 సర్వీసుల పోస్టులకు సగటున 390 మంది చొప్పున పోటీ పడుతున్నారు. గ్రూప్ 3 దరఖాస్తు గడువు గురువారం ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 1,375 పోస్టులకు గడువు ముగిసే సమయానికి 536,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు జనవరి 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా చివరి 3 రోజుల్లో 90,147 మంది దరఖాస్తు చేశారు. చివరి 24 గంటల్లో 58,245 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు ముగియడంతో టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుండి ఆన్లైన్ లింకును తొలగించింది. అభ్యర్థుల ఫీజు చెల్లింపు వివరాలు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అంటే ఇక్కడ గ్రూప్ 2 సగటు కన్నా తక్కువ పోటీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. గ్రూప్ 3 ఉద్యోగాలకు సగటున ఒక్కో పోస్టుకి పోటీ పడుతున్న ఉద్యోగార్థుల సంఖ్య గ్రూప్ 2 కన్నా తక్కువగా ఉంది. గ్రూప్ 2 సర్వీసు ఉద్యోగాలకు సగటు పోటీ 705 మంది ఉంటే గ్రూప్ 3కి 390గా నమోదైంది. తెలంగాణ తొలి గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్షకు సగటు పోటీ 756గా ఉంది. గ్రూప్స్ ఉద్యోగాల్లో రాష్ట్ర స్థాయి సగటు దరఖాస్తులు పరిశీలిస్తే అత్యల్పంగా గ్రూప్ 4 పోస్టులకు 116గా వెల్లడైంది. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షల తేదీ గడువు ఆల్రెడీ ముగిసింది. పోస్టులకు దరఖాస్తు గడువు ఆల్రెడీ ముగిసింది. త్వరలో పరీక్ష తేదీలు కూడా ఖరారు చేయాలని చెప్పేసి టీఎస్పిఎస్సి నిర్ణయించింది. గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షల తేదీలపై సమావేశమై ఒకేసారి వివరాలు వెల్లడించాలని కమిషన్ భావిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఖరారైన పోటీ పరీక్షల షెడ్యూల్ని పరిశీలిస్తుంది. పరీక్ష తేదీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి కమిషన్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదేనండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ టీఎస్పిఎస్సి నుంచి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.